నీలోఫర్ ఆసుపత్రి వద్ద అపహరణకు గురైన పసికంద ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. 3 రోజులు గడిచిన నిందితురాల్ని పట్టుకోలేకపోయారు పోలీసులు. ఆదివారం పాత బస్తీలోని పేట్ల వృద్ధు ఆసుపత్రి నుంచి 3 రోజుల పసికందును అనారోగ్య కారణాలతో వాళ్ళ అమ్మమ్మ నీలోఫర్కు తీసుకొచ్చింది. ఆ సమయంలో ఆమెను ఫాలో అయిన గుర్తులేని మహిళ బాబును కాసేపు ఎత్తుకుంటాను అంటూ నమ్మించింది. ఆమెను టీ తీసుకురావాల్సిందిగా పంపించింది. ఆమె వచ్చేలోపే బాబుతో పరారైంది. మూడు రోజులైనా బాబు ఆచూకీ దొరకపోవడంతో పాత బస్తీలోని పేట్ల బురుజు ఆసుపత్రి వద్ద బంధువులు ఆందోళన దిగారు. బాబు అపహరణలో ఆసుపత్రి సిబ్బంది పాత్ర కూడా ఉందని వారు ఆరోపిస్తున్నారు. కిడ్నాపర్ను ఇంతవరకు ఎందుకు పట్టుకోలేదని నిలదీస్తున్నారు. పేట్ల బురుజు ఆసుపత్రి నుంచి పూర్తి వివరాలు మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. బాబును కిడ్నాప్ చేసి 3 రోజులు గడుస్తున్నా, ఇప్పటికీ బాబు ఆచూకీ తెలవకపోవడంతో వాళ్ళ కుటుంబ సభ్యులందరూ ఇక్కడ ఆందోళన చేస్తున్న పరిస్థితి వచ్చి దాంతో పోలీసులు భారీగా మోరించి వీళ్ళని నచ్చజెప్పే ప్రయత్నిస్తున్నారు. వీళ్ళందరినీ లోనికి తీసుకెళ్లి వాళ్ళతో ఆసుపత్రి వర్గాలతో చర్చించడం కోసం ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మాకు మా బాబు కావాలి, ఇక్కడ సీసీ కెమెరాలు ఎందుకు పెట్టలేదు, దానివల్ల ఇక్కడ బాబుని ఎత్తుకపోయింది ఎవరో తెలియకుండా పోయింది, ఆసుపత్రి వర్గాలకు దీంట్లో రీజన్ ఉంది అని చెప్పి చెప్తున్నారు. మరోవైపు అమ్మమ్మని చూడవచ్చు, ఏడుస్తున్నారు వాళ్ళ కుటుంబ సభ్యులు బాబు కోసం ఏడుస్తున్న సంఘటన కూడా చూడవచ్చు. ఇప్పటికీ మరోవైపు పోలీసులు వీళ్ళ మీద బెదిరిస్తున్నారని చెప్తున్నారు. అసలు ఏం జరిగింది అనేది వీళ్ళతో మాట్లాడుతున్నారు. ఏం జరిగిందంటే మా బాబు డాక్టర్ నుంచి అయింది, డాక్టర్ వల్ల అయింది అని మేము పోరాడుతుంటే పోలీసు వాళ్ళు మాకు పోలీసు వాళ్ళు ఇక్కడ ఉండనిస్తలేరు, మీరు వెళ్ళిపోవాలి, మేము బహిర్గతం చేస్తున్నాము. అయితే మాకు ఎన్ని రోజుల వరకు చేస్తారు ఆ పరిసర మాకు కావాలి, ఎన్ని రోజు 3 రోజులకు ఇస్తారా 2 రోజులకు ఇస్తారా మాకు అప్ప ఎప్పుడు ఇప్పటికి పోయి గిట 3 రోజుల నుంచి పసిపాపు పాలెక్కడ తాగుతుండు, ఆ పాపు ప్రాణం బాగలేకుండే ఏం లేదు, మాకు ఇంత ఐశ్వర్యం ఇస్తలేరు, ఎక్కడ మేము సావాలా బతకాలా, ఈ డాక్టర్ వల్ల ఆయనంత అంతా అయింది, ఈ డాక్టర్ వల్ల ఈ డాక్టర్ మసాజ్ ఉంటే బాబు ఎందుకు పోతుంది, ఈ డాక్టరే అమ్మేసిరు, డాక్టర్ వల్లనే అయింది, మేము ఇక్కడనే చచ్చిపోతాము, మాకేమంటారు, మేము ఇక్కడనే చచ్చిపోతాం, ఇక్కడనే గేట్ కాండేది వస్తా, నేను ఈ గేట్ కాండేది వస్తా, ఈలోకి 3 రోజులే బాబు, 2 రోజులో తెలుస్తుంది, 1 రోజులో తెలుస్తుంది, రేపు ఆటో నంబర్ పట్టుకుంటాము, ఆర్టీఓ బంద్ ఉంది, సండే రోజు ఉందని చెప్పారు సార్ అని రమ్మించారు మాకు. మాకెవ్వరు ఏం చేస్తలేరు, ఎవరు డ్యూటీలు వాళ్ళు చేస్తారు, ఎవరు జీతాలు వాళ్ళు తింటారు సార్, మాకేం చేస్తలేరు. అంటే 3 రోజులు చేంజ్ చెప్తున్నారు ఆసుపత్రి. 3 రోజులైంది సార్ నా కొడుకు పోయి 3 రోజులైంది. ఏమని అంటే ఈ ఫ్యామిలీ ఫ్రెండ్స్ పోలీస్ అని అంటే వాళ్ళేమో చేయి చేసుకుంటారు సార్, ఏమని అడిగితే నేను అడిగితే చేయి చేసుకుంటారు. ఇంకా వీళ్ళందరూ ఏం చేస్తలేరు. కొన్ని రోజులు 3 రోజులు అయిపోయింది నా బాబు పోయి. ఆ లక్ష్మారెడ్డి సార్ 3 డేస్ అయింది మేము చెప్పి ఆయనకు, ఇప్పటివరకు ఆయన లేడు, పత్తకే లేడు. అసలు నా బాధ ఎవరు పట్టించుకుంటారు సార్, నా కొడుకు నాకు కావాలి సార్,
ఇది దీనికంటే నేను ఎక్కువ ఏం చెప్పలేను సార్. ఇక్కడ చూడవచ్చు ఆవేదన అయితే కనిపిస్తుంది, ప్రతి వాళ్ళలో కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూడు రోజుల నుంచి పసిగుడ్డు పోవడం వల్ల పాలు ఎలా తాగుతున్నారు, ఆయన బతుకున్నాడా, ఎలాంటి సిచ్యువేషన్ లో ఉందని చెప్తున్నారు. మరోవైపు పోలీసులు వీళ్ళకి నచ్చజెప్పే ప్రయత్నాలు జరుగుతున్నాయి, దాన్ని మేము చేసే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్తున్నారు. ఇక్కడికి వచ్చి వాళ్ళని లోనికి తీసుకెళ్లే ప్రయత్నాలు జరుగుతున్నాయి, కానీ మాకు టైం బౌండ్ గా ఏం జరిగిందని చెప్పాలని చెప్తున్నారు. మరోవైపు ఇక్కడ చూసినట్లయితే సీసీ కెమెరాలు పూర్తిగా ఎవరైతే కిడ్నాప్ కు పాల్పడ్డారో ఆ వ్యక్తిని గుర్తించడానికి కావాల్సినటువంటి సీసీ కెమెరాలు అందుబాటులో లేకపోవడం వల్ల వ్యక్తిని గుర్తించలేకపోయారనేది కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వాళ్ళని పట్టుకోవడం కోసం ఆటో నెంబర్లు అది దాన్ని ట్రేస్ చేయడం కోసం జరిగే ప్రయత్నాలు పోలీసులు 6 టీంలను ఏర్పాటు చేసి వాళ్ళను పట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటి వరకు కిడ్నాప్ చేసిన మహిళ మాత్రం ఎవరో తెలియలేదు. దాంతోపాటు బాబు ఎలా ఉన్నాడనే దాని మీద స్పష్టత లేకపోవడం వల్ల వీళ్ళు ఆందోళన చేశారు, ఇక్కడే బైఠాయించడం జరిగింది. వాళ్ళని లోనికి వెళ్ళి హాస్పిటల్ అథారిటీస్ తోటి మాట్లాడించడానికి కావాల్సిన చర్యలు తీసుకున్నామన్నా మాకు న్యాయం చేయాలి అనే నేపథ్యంలో పోలీసులు దాడి చేస్తున్నారని చెప్తున్నారు. ఇక్కడ తండ్రి ఏడుపుతో కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి, కొడుకు పరిస్థితి ఎలా ఉందనే దాని మీద అతను కళ్ళు నీళ్లు పెట్టుకుంటున్న సంఘటన కూడా కనిపిస్తున్నా. ఇప్పటికీ బాబు ఆచూకీ దొరకపోవడం వల్ల 3 రోజుల పసి పాప పరిస్థితి ఎలా ఉంది, ఆ బాబుకు ట్రీట్మెంట్ అవసరం ఉంది కాబట్టి ఆ ట్రీట్మెంట్ అందుతుందా లేదా అనే టెన్షన్ మాత్రం వీళ్ళలో కనిపిస్తుంది. కానీ పోలీసులు 6 టీంలు ఏర్పాటు చేసి మరోవైపు వాళ్ళని చెక్ చేస్తున్న క్రమంలో మాకు న్యాయం జరగాలి అని చెప్పి ఆసుపత్రి ముందు ఆందోళన చేస్తున్న వాళ్ళని పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ బాబు ఆచూకీ ఇప్పుడప్పుడే దొరికేలాగా లేదు అనేది ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తుంటే మేము సాధ్యమైనంత వరకు త్వరలో పట్టుకుంటామని పోలీసులు వీళ్ళకి నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళకు హామీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆసుపత్రి వర్గాలు మాత్రం ఇక్కడ ఏర్పాటు చేయాల్సినటువంటి సెక్యూరిటీ మెజర్మెంట్లో లోపం ఎత్తడం వల్లనే ఇక్కడ కొంతమంది బ్రోకర్స్ అందుబాటులో ఉండి ఈ తతంగం రెగ్యులర్గా జరుగుతుంది. గతంలో సీసీ కెమెరాలు లేనప్పుడు కూడా పేట్లబూర్జు ఆసుపత్రిలో పిల్లల్ని ఎత్తుకపోయిన సంఘటన ఉన్నా కానీ వాటిని నివారించడానికి కావాల్సిన చర్యలు తీసుకోకపోవడంలో ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతున్నాయని తెలిసిన అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడమే దీనికి కారణం అనేది ఇక్కడ ఈ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కెమెరాన్ రాజేష్ అరుణ్ కుమార్, ఎన్టీవీ హైదరాబాద్. ఇది ఇలా ఉంటే బాబు ఆచూకీ కోసం టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేస్తామని, త్వరలోనే నిందితురాలను పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు. అదే వీళ్ళు బాబు కిడ్నాప్ చేశారు అని కంప్లైంట్ నాంపల్లి పోలీస్ స్టేషన్ ఇవ్వడం జరిగింది. నాంపల్లి పోలీస్ స్టేషన్లో నేను అన్నాను వాళ్ళకు ఇక్కడ వచ్చి మనం గడబడి చేయడం ద్వారా మనకు వచ్చే సమస్య పరిష్కారం కాదు. నాంపల్లి పోలీస్ స్టేషన్ సెంట్రల్ జోన్ లిమిట్స్లో వస్తుంది, సెంట్రల్ జోన్ డీసీపీ గారికి అవసరమైతే మిమ్మల్ని కల్పిస్తాను, ఒక 4 రండి అని చెప్పి చెప్పాను. వాళ్ళు 4 వస్తే తీసుకుపోతాను, నేను సిద్ధంగా ఉన్నాను. తీసుకొని పోయి డీసీపీ గారికి కల్పిస్తాం. చాలా ఎఫర్ట్ జరుగుతున్నాయి, టాస్క్ ఫోర్స్ టీములు కూడా ఈ బాబుని ట్రేస్ చేయడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పి చెప్పడం జరిగింది. వాళ్ళు కనుక వస్తే నేను తీసుకెళ్ళి వాళ్ళ నాంపల్లి మన సెంట్రల్ జోన్ డీసీపీ గారికి కల్పిస్తాను. హైదరాబాద్ చైతన్యపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న కనిపించకుండా పోయిన 9వ తరగతి విద్యార్థి భయోశ్రీ మిస్సింగ్ మిస్టరీ వీడింది. 13 ఏళ్ల బాలిక బంధువుల దగ్గర క్షేమంగా ఉంది. మార్గదర్శి కాలనీలో నివసించే వెంకటరెడ్డి తన కూతురు భయోశ్రీ మిస్ అయిందని నిన్న చైతన్యపూర్ పోలీస్ స్టేషన్ ఫిర్యాదులు చేశారు. దీంతో సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు జరిపారు. భయోశ్రీ ఇంటి ముందు నుంచి పరిగెత్తున్నట్లు సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయింది. ఎవరైనా వెంట పడి బెదిరిస్తే పరిగెత్తిందా లేక త్వరగా వెళ్లిపోయేందుకు పరిగెత్తిందా అన్న కోణంలో పోలీసులు విచారించారు. చివరకు వారి బంధువులు ఇంట్లోనే ఉందని తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి కమల్ అందిస్తారు. కమల్, అసలు ఏం జరిగింది, పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయాల్సి వచ్చింది? కళ్యాణ్, భవ్యశ్రీ ఇంటి నుంచి బయలుదేరినటువంటి సమయంలో సీసీటీవీ ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు చైతన్యపురి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీటీవీ విధ్వంసను గురించి గమనించినటువంటి పోలీసులకు అందులో భవ్యశ్రీ పరిగెడుతూ కనిపించింది. అంటే ఏంటి, ఆమె వెనకాల ఎవరైనా పడ్డారా, వేరే వ్యక్తి ఎవరు కూడా సీసీ కెమెరాలు కనిపించకపోవడంతో అటు బంధువులు తల్లిదండ్రులు ఇటు పోలీసులు కూడా కొంత ఆందోళన చెందారు. ఆ దిశగా దర్యాప్తు జరిపితే నిన్న రాత్రికి భవ్యశ్రీ బంధువుల ఇంట్లోనే ఉన్నట్టుగా గుర్తించారు. ఆమెను విచారించినటువంటి పోలీసులు ఎందుకు పరిగెత్తాల్సి వచ్చింది అని అడిగినటువంటి సమయంలో ఎవరో తనను వెంబడించినట్టు తనను పిలిచినట్టు వినిపించడంతో ఒకసారిగా భయంతో పరిగెత్తాను, నేరుగా బంధువుల ఇంటికి వెళ్ళాను అని చెప్పింది. అంటే ఎందుకు తల్లిదండ్రులు ఆ బంధువుల ఇళ్లలో చూడలేదా, చూసినప్పటికీ కూడా అక్కడ భవ్యశ్రీ కనిపించలేదా అన్న అనుమానాలు కూడా పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. ఇది ఏంటి అంటే ఏదైనా తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశారా అన్నది కూడా కొంత
పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేస్తూనే దర్యాప్తు జరిపారు. భవ్యశ్రీ నిన్న రాత్రి పోలీసులు గుర్తించారు. గుర్తించిన తర్వాత ఆమె నుంచి వివరాలన్నీ కూడా సేకరించారు. ఆమెను ఎవరు కిడ్నాప్ చేయలేదు, ఆమె ఎక్కడికి కూడా వెళ్ళలేదు. కేవలం పరిగెత్తుతున్నటువంటి ఆ వీడియో సీసీటీవీలో ఉన్నటువంటి దృశ్యాలను చూసి కొంత ఆందోళన చెందినటువంటి మాట వాస్తవం అని చెప్పి తల్లిదండ్రులు కూడా చెప్పారు. బంధువుల ఇంట్లోనే, దగ్గర బంధువుల ఇంట్లోనే, ఇంటికి కొద్ది దూరంలోనే ఉండడంతో పోలీసులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతానికి భవ్యశ్రీ కథ సుఖాంతమైందని చెప్పొచ్చు కళ్యాణ్. థ్యాంక్ యూ కమల్. బ్యాక్ టు న్యూస్. గుంటూరు జిల్లా నరసరావుపేటలో దారుణం జరిగింది. ఎస్ఆర్కేటీ కాలనీలో ఉంటున్న కిరాణా వ్యాపారి మాతాంగి కన్నాను గుర్తు తెలియని వ్యక్తులు కిరాతకంగా హతమార్చారు. ఈ ఉదయం పాలు వేసేందుకు బైక్పై వెళ్తుండగా కన్నాను కొందరు వ్యక్తులు వెంబడించారు. అనంతరం కత్తులతో దాడి చేసి హతమార్చారు. ఆర్థిక లావాదేవీలే హత్యకు కారణమా లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. పాల వ్యాపారం చేస్తూ ఉంటాడు. డైలీ కూడా ఇతను ఎర్లీ మార్నింగ్ లేచి డోర్ టు డోర్ ఈ పాల్ ప్యాకెట్స్ షాపులకి వేస్తూ ఉంటాడు. అట్ అబౌట్ 8:30 ఉదయం మరి గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి నరికి చంపినట్టుగా ప్రాథమిక సమాచారం. దీనిమీద భార్యతో విచారించాం, కొన్ని విషయాలు చెప్పారు. రౌడీ షీటర్ నాగరాజుతో కొన్ని మనస్పర్ధలు ఉన్నాయని మరి ఆ కోణంలో కూడా ఎగ్జామిన్ చేస్తున్నాం. తిరుపతి శేషాచల అటవీ ప్రాంతంలో ఒక చిరుతపల్లి బోన్లో చిక్కింది. కపిలతీర్థం సమీపంలో ఏర్పాటు చేసిన 2 బోన్లలో ఒక చిరుతపల్లి తెల్లవారుజామున పడింది. అయితే నిబంధనలకు విరుద్ధంగా చిరుత కోసం ఫారెస్ట్ అధికారులు బోన్ ఏర్పాటు చేశారంటూ జంతు ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పైగా చిరుతను పట్టుకోవడానికి కుక్కలను ఆహారంగా ఉంచడంపై అటవీ శాఖ అధికారుల తీరుపై విమర్శలు వెలుగుతున్నాయి. తిరుపతి కపిలతీర్థంలోని ఆలయ సమీపంలో గత వారం రోజులుగా తల్లి పిల్ల చిరుతలు సంచరిస్తున్నారు. వాటిని పట్టుకునేందుకు ఫారెస్ట్ అధికారులు ఆలయ సమీపంలోని ప్రత్యేకంగా 2 బోన్లు ఏర్పాటు చేశారు. అయితే అధికారులు ఏర్పాటు చేసిన బోన్లో ఒక మగ చిరుత పిల్ల పలింది. ఎస్వీ జూ పార్క్ అధికారులకు సమాచారం ఇచ్చి చిరుతను జూకు తరలించారు. ఎఫర్ట్స్ కపిల తీర్థం ఏరియా మా ఫారెస్ట్ కాంప్లెక్స్లో స్టార్ట్ కనిపించాయి మాకు. దాని తర్వాత ఆఫ్టర్ కన్సల్టేషన్ విత్ సీనియర్ ఆఫీసర్స్ వీ హవ్ డిసైడెడ్ టు లే ట్రాప్ కేజెస్. ఎందుకంటే ఇక్కడ ఏమైనా మనకి పిల్గ్రిమ్స్ వాళ్ళు వస్తూ ఉంటారు, మన వీళ్ళకి కూడా అపాయం కాదు ఏమైనా జరుగుతుందని వీ హవ్ లేట్ ట్రాప్ కేజెస్. 2 లెపర్డ్స్లో మన ఒకటి మదర్ అండ్ 1 కబ్. మాకు లాస్ట్ నైట్ అంటే ఎర్లీ అవర్స్ ఇన్ ద మార్నింగ్ ఒక కబ్ ట్రాప్ అయింది. నా కబ్బేజ్ దాన్ని జూకి ట్రాన్స్ఫర్ చేశాము ఫర్ ప్రిలిమినరీ హెల్త్ కండిషన్స్ ఇది అన్నిటికి. విశాఖ వడా కాంప్లెక్స్లో నిన్న జరిగిన అగ్ని ప్రమాదంపై అనుమానాలు వినిపిస్తున్నాయి. కమర్షియల్ ట్యాక్స్ విభాగానికి చెందిన కార్యాలయంలో 60 ఏళ్ల నాటి ఫైళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఫైర్ సేఫ్టీ పరికరాలున్నా మంటలు నదుపు చేయడంలో సిబ్బంది పూర్తిగా విఫలమయ్యారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరగాయని అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చిన ఇటీవలి కాలంలో వెలుగు చూసిన భూకబ్జాలకు సంబంధించిన ఫైళ్లు కూడా మంటల్లో కాలి పూడిపోవడం అనుమానాలకు బలం చేకూరుస్తోంది. We'll be right back.
డ్రగ్స్ దందా సమాచారాన్ని ఇంటెలిజెన్స్ కు చెప్పాడన్న అనుమానంతో హైదరాబాద్ కు చెందిన ఓ వ్యాపారిని డ్రగ్స్ మాఫియా టార్గెట్ చేసింది. హైదరాబాద్ కుకటపల్లికి చెందిన చంద్రశేఖర్ అనే వ్యాపారిని గత నెలలో కిడ్నాప్ చేసి చంపేసింది. మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన ముఠ ఈ ఘాతుకానికి పాల్పడ్డట్టు విచారణలో తేలింది. వ్యాపారిని కిడ్నాప్ చేసిన రోజే హత్య చేసిన ముఠ వెంటనే మధ్యప్రదేశ్ పారిపోయింది. మృతుడి కాల్ లిస్ట్ ఆధారంగా దర్యాప్తు చేస్తే హైదరాబాద్కు చెందిన ఓ వ్యక్తి సహకరించాడని తేలింది. మొత్తం 12 నిందితులు ఈ హత్యలో పాలు పంచుకున్నట్లు పోలీసులు అంచనాకు వచ్చారు. వారి కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నారు. డ్రగ్స్ దందా సమాచారాన్ని ఇంటెలిజెన్స్ కు చెప్పాడన్న అనుమానంతో హైదరాబాద్ కు చెందిన ఓ వ్యాపారిని డ్రగ్స్ మాఫియా టార్గెట్ చేసింది. హైదరాబాద్ కుక్కట్పల్లికి చెందిన చంద్రశేఖర్ అనే వ్యాపారిని గత నెలలో కిడ్నాప్ చేసి చంపేసింది. మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన ముఠ ఈ ఘాతుకానికి పాల్పడ్డట్టు విచారణలో తేలింది. వ్యాపారిని కిడ్నాప్ చేసిన రోజే హత్య చేసిన ముఠ వెంటనే మధ్యప్రదేశ్ పారిపోయింది. మృతుడి కాల్ లిస్ట్ ఆధారంగా దర్యాప్తు చేస్తే హైదరాబాద్ కు చెందిన ఓ వ్యక్తి సహకరించాడని తేలింది. మొత్తం 12 నిందితులు ఈ హత్యలో పాల్పంచుకున్నట్లు పోలీసులు అంచనాకు వచ్చారు. వారి కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నారు. కేపీహెచ్బీ 3 ఫేజ్లో ఉండే నేరల చంద్రశేఖర్ ప్రశాంత్ నగర్లోని గాజు గ్లాసుల ఫ్యాక్టరీ నిర్వహిస్తుండేవాడు. అయితే అక్కడ గుట్టుగా మాదక ద్రవ్యాలను తయారు చేసేవాడు. గత నెల 16 అదృశ్యమయ్యాడు. 2 తర్వాత అతని భార్య కుక్కట్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు చంద్రశేఖర్ కాల్ లిస్టును విశ్లేషించారు. హైదరాబాద్ శివార్లోని ఘట్కేసర్ అన్నోజీ గూడకు చెందిన మత్స్యగిరితోని చివరిసారిగా చంద్రశేఖర్ మాట్లాడినట్టు తేలింది. పోలీసులు ఆరా తీయడం మొదలుపెట్టగానే మత్స్యగిరి కూడా అదృశ్యమయ్యాడు. నెల రోజులుగా మత్స్యగిరి ఆచూకలేదు. అయితే 3 క్రితం మత్స్యగిరి అన్నోజీ గూడకు వచ్చినట్లు సమాచారం అందుకున్న పోలీసులు అతన్ని పట్టుకుని విచారించడంతో చంద్రశేఖర్ హత్యోదంతం బయటపడింది. అదృశ్యమైన రోజే చంద్రశేఖర్ మధ్యప్రదేశ్కు చెందిన ఇండోర్ డ్రగ్ మాఫియా చంపేసినట్టు తేలింది. ఇప్పుడు కూడా కనిపించలే ఎక్కడ ఉన్నాడు. ఏం చేస్తుంటాడు ఆయన? ల్యాబ్ చేసి కంపెనీ సొంత ఉంది. ఏ ఊరు? సొంత ఊరు. సొంత ఊరు ఆలరాడ. ఎంతమంది మీకు పిల్లలు? చంద్రశేఖర్ మీ కొడుకా? ఒక్కడే కొడుకు. పిల్లలు లేరు. పిల్లలు లేరు. ఒక్కడే. ఎన్ని ఏళ్ళు అయింది హైదరాబాద్ వచ్చి? సొంతూరు ఆళ్ళగడ్డ. సలవా సాయిపల్లిలో ఉండేది. సొంత ఊరు ఆళ్ళగడ్డ. మీ పేరమ్మ? కళావతి. ఏమవుతారు చంద్రశేఖర్కి? అమ్మను. అదే ఆయన ఇట్లా మాట్లాడినట్టు రాత్రి టీవీలో చూసాము. మేము బాగా షాక్ గురయ్యాము. ఇక్కడే ఉంటాడు. ఎప్పుడైనా ఫెస్టివల్స్కి ఎలా కలుస్తాడు కానీ మామూలుగా పొద్దున్న నుంచి ఉంటాడు, సాయంత్రానికి వెళ్ళిపోతాడు. మనకు ఐడియా లేదు ఎప్పుడో పొద్దున వెళ్తాడు సాయంత్రానికి వస్తాడు. ఇప్పుడు మీరు వచ్చాడు ఎంతవరకు మాకు తెలియదు అతని విషయం గురించి. మేము షాక్ అయ్యాము. రాత్రి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళందరూ ఏడుస్తుంటే నేను అడిగాము. ఇలా చెప్పారు. ఏంటమ్మంటే ఇట్లా చనిపోయాడని చెప్పారు అంతే. డ్రగ్ విషయం గురించి రాత్రి టీవీలో చూసాము. ఇంత చిన్న ఎల్ఐజీలో ఉండి డ్రగ్స్ గురించి చేస్తున్నాడు మాకు ఐడియా లేదండి. అసలు ఫస్ట్ నుంచి కూడా ఆయన తిరుగుతుంటాడు కానీ